ఎంతమంది వస్తారో రండి, అంతు చూస్తా. ఆలస్యంగా కొన్ని నిజాలు తెలిసేసరికి నమ్మలేకపోయాం. ఇప్పటికే జరగకుండా చాలా జరిగిపోయింది. ఎవరు గొడవల్లో వాళ్ళు పడిపోయి తోబుట్టు నిర్లక్ష్యం చేసుకునే పరిస్థితి వస్తే ఇంకా రక్తానికి నీళ్ళకి తేడా ఉంటుంది. రక్త అనుకున్న చిక్కదనం దేనికి లేదు కాబట్టి సలసల కాగిపోతుంటుంది. వాడు సామాన్యుడు కాదయ్యా, కత్తిలాంటి కుర్రాడు. ఇది కనుకరమ్మా నేను హైదరాబాద్ పంపింది. ఇంకెందుకురా నీ కత్తులు, వాటికి సానాలు పట్టడం, పూజలు చేయడం, ఏదో నీ ఫోటో చూస్తే గుండెకి సస్తాడన్నావు. ఏమైంది? మమ్మల్ని సోడలేక మొహం అట్టేపు చిప్పేపు చిప్పమే. వేండా అయ్యా, వాడిని సంపేదాకా నా మొహం నీకు చూపించలేను. ఇన్మే వాడి మీద పగ, మీదే కాదు నాది కూడా. ఆ తిరుపాచి అరివాళ్ళ మీద సత్యం చూస్తా. అన్న కిలికిరియో, ఏదో సరదా పడ్డాడు, మోజు తెలుసుకుంటాడు అంటే ఇప్ప పారే. మనోడు ఏకంగా కడుపు చేసినాడు, ఇంకెప్పుడే దాని దుర్ముహూర్తం. ఇక నుండి ప్రతి క్షణం దానికి దుర్ముహూర్తమే. మన కోడల పిల్లని దేవతలా చూసుకుంటున్నామని మన బిడ్డ మనల్ని పూర్తిగా నమ్మేసినాడు. నమ్మించి గొంతుకులు కొయ్యాలా? సమ్మగా ఆడో రోజు మాటలతో ఎట్టా పొడిసినాడు, అట్టాగే మనమిప్పుడు సల్లుగా తడిగుడ్డ కప్పి గొంతుకులు తెగ్గొయ్యాల. ఆ కమల పిల్లలిద్దరికి కాలం సల్లగొట్టాలా? అప్పుడు పోడు. అత్తయ్యా, మామ తానానికి వెళ్ళాడు. ఆ ట్యాంక్ లో నీళ్లు లేనట్టున్నాయి, ఒకసారి మోటార్ వేసిరామా? అయ్యో, ఉదయాన్నే నీళ్లు పట్టినట్టుంది. ఈ పనాళ్ళందరూ ఇప్పుడే సెలవు పెట్టేసినారు. చూడాలనిపించింది వచ్చాను. చెప్పాను కదా, ఆయన వాళ్ళని చూడటానికి పండగలు పబ్బాలు అవసరం లేదని. నేనే కాదు, అమ్మా నాన్న కూడా తీసుకొచ్చాను చూడు. నేను చూస్తా ఉండేది నిజమేనా? నేను గమనించనే లేదు, ఎప్పుడు వచ్చిన రోజున ఫోన్ చేయొచ్చు కదా. అడగకుండా వచ్చేది ఒక కూతురింటికేనమ్మా. వాడుకలో ఓ సామెత ఉంది చెల్లెమ్మ, చెప్పులు చూసి ఇంటికొచ్చిన చుట్టం ఎవరో చెప్పొచ్చట. చెప్పులు వీధిగుమ్మ ముందుంటే కొడుకు తరఫున చుట్టాలు వచ్చినట్టు, చెప్పులు వంటగది ముందుంటే కోడల తరఫున చుట్టాలు. అయితే పని చేద్దాం, మన వంటింటి గుమ్మం దగ్గర ఒక చెప్పులు స్టాండ్ పెట్టేస్తాం. మామగారు గెటప్ ఏంటి? అత్తయ్య గారు స్నానం చేద్దామని పోయింటిది, మీ గొంతు తవ్వింది వత్తిని. ఉండండి, నేను స్నానం ఆడాలి, మోటార్ ఆన్ చేసి వచ్చాను. రండి లోపల మాట్లాడరా. ఇదిగో చూడు, నీకోసం ఏం తెచ్చాను.
మీరు లోపలికి వెళ్ళండి, నేను మోటార్ ఆన్ చేసి వచ్చేస్తా. ఉండండి మే. అల్లుడు గారు ఎక్కడమ్మా, కనిపించడం లేదు? బయటికి వెళ్ళాడు, ఇప్పుడు వచ్చేస్తాడు. అమ్మాయి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం లేదు కదా? ఇబ్బందా? బాగా ఇబ్బంది పెడుతుండదు. అత్తయ్య అది తినండి, అత్తయ్య అది తినండి, అత్తయ్య ఇక్కడ కూర్చోండి, అత్తయ్య అక్కడ పడుకోండి. నన్ను ఒక్క పని కూడా చేయనివ్వట్లేదు అంటే చూసుకోండి మే. కాలేజ్ లో కూడా ఇన్ని మార్కులు రాలేదే, కొట్టేసావు అత్తయ్య దగ్గర నూటికి నూరు. అత్తయ్య ముక్కు పొడుకు ఎలా ఉంది? అరే ఇడ్తా. అయ్యో గుళ్ళు మీనాక్షికి మా మీనాక్షికి ముక్కెరు తప్ప ఏ తేడా లేదనుకునే వాళ్ళం, ఇప్పుడు ఆ తేడానే లేకుండా పోయింది కదండి. ఈయనరే మోటార్ ఆన్ చేయడానికి వెళ్ళాడు. సారీ మావయ్య, ముట్టుకుంటే నాకు షాక్ కొడుతుంది, బూట్ కాలుతో తనాల్సి వచ్చింది. అంతే మాత్రమేంటి, ప్రాణాలు దక్కాయి. రండి మావయ్య. జాగ్రత్త. అరే వెరకండి, వెనక్కి. వర్షాలు వస్తున్నాయి, షార్ట్ సర్క్యూట్ ఉందేమో చెక్ చేయమని చెప్పానా? రండి రండి బాపుల. కండి చెప్పచ్చు కదా.